తీర్ల వ్యవస్థ ద్వారా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సుపరిపాలన అందించేందుకు రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని నరసాపురం నియోజకవర్గం శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు మండలం కొత్తపాలెం గ్రామంలో సుమారు 16.5 కోట్ల రూపాయలతో నిర్మించే గొంతేరు డ్రైన్పై బ్రిడ్జికి బేతపూడి నుండి ఈ కొత్తపాలెం వరకు నిర్మించే రహదారి పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు పాల్గొన్నారు. ఉద్యోగులు రేపు నుంచి ఓన్లీ కొత్తపాలెం గ్రామంలో పనిచేయబోతా ఉన్నారు. ఈ గ్రామం ఎంత 21 మంది ఉద్యోగులు ఏంటి? మీరందరూ దయచేసి గమనించి ఇంత వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము అని అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ప్రభుత్వం ఎప్పుడు కూడా అనుసంధానంగా ఉండాలి. ప్రతి రైతుకి ప్రభుత్వం అనుసంధానంగా ఉండాలి. ఏ చిన్నవాడికి ఇబ్బంది వచ్చినా, వైద్యం అవసరం వచ్చినా ఈ గ్రామంలోనే ఎక్కడికో దూరం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. లేదు, ఏ రైతుకి డౌట్ వచ్చినా, ఏ రైతుకి ఇబ్బంది వచ్చినా ఎక్కడికో దూరం వెళ్ళక్కర్లేదు. ఈ సచివాలయ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి ప్రతి పథకము అందేటువంటి ఒక యంత్రాంగాన్ని ఈ రోజున ఈ సచివాలయ వ్యవస్థని ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఈ పరిపాలన చేసుకోవడానికి అనువైనటువంటి భవనాలను ఈ రోజున ఈ గ్రామంలో నిర్మించుకోబోతా ఉన్నాం. 2 అంతస్తులున్నటువంటి భవనం, సచివాలయ భవనం వస్తుంది. మీటింగ్ హాల్ గాని పరిపాలన యంత్రాంగం అంతా కూడా దాంట్లో ఉంటుంది. ఈ గ్రామంలో ఏ చిన్న మనిషికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వెను వెంటనే సమాధానం చెప్పేటువంటి వ్యవస్థ ఈ గ్రామంలో రేపు నుంచి రాబోతా ఉంది.